ఏరా అభి, ఏం చేస్తున్నావు? ఏం చేస్తా, మొబైల్ ఏదో ఒకటి చూడడం. అబ్బా, ప్రతిరోజు ఆ మొబైల్ని గెలుపుతూనే ఉంటావు, బోర్ కొట్టదా? సరే నువ్వు చెప్పు, ఏం చేద్దాం? నాకు బోర్ కొడుతుంది, మూవీకి వెళ్దాం కదా. నీకు ఆఫీస్ లేదా? మర్చిపోయావా గుర్తులేదా? ఇవాళ సండే. ఓ, ఈరోజు సండే కదా, గుర్తే లేదు. నేను చెప్పాలా నీకేం గుర్తుంటావు? ఫాలో కొట్టడం, రోజు ఇవ్వడం, సెంటిమెంట్ డైలాగులు కొట్టడం కదా. అలా అమ్మాయిని పడేసినాక అయిపోయింది. హోల్డ్, సరే మూవీకి వెళ్దాం. దాట్స్ మై బిఎఫ్, సో స్వీట్. మూవీ చాలా బాగుంది కదా, మెయిన్లీ లవ్ స్టోరీ బాగుంది, మన లవ్ స్టోరీ లాగా. మూవీ బాగుంది, లవ్ స్టోరీ బాగుంది, బట్ మనలా కాదు. ఏంటియా ఏమన్నావు? అంటే డిట్ బై డిట్ మన లవ్ స్టోరీలానే ఉంది, కానీ హీరోయిన్ కన్నా నువ్వే బాగున్నావు. అబ్బా, మాటలు బాగానే నేర్చినావు. ఆకలి వస్తుంది అవి, ఏదైనా ఆర్డర్ చేద్దామా? సరే నేను వెళ్ళి తీసుకొస్తా. భయ్యా బిల్. అభి, టైర్డ్గా ఉంది, ఎక్కడన్నా కూర్చుందామా? అక్కడ కూర్చున్న పద. అభి, మనీ లేవని బాధపడ్డావా? అవును. మ్యాడ్ ఫెల్లో మై హూనా, టెన్షన్ పడకు, అన్నీ సెట్ చేస్తా. మనీ పెట్టలేకపోయా అని ఫీల్ అవ్వకు. సరే ఓకే. ఓకేనా? అవునవి, నీ బర్త్డే ఎప్పుడు? తెలీదా అద్యా? నీ బర్త్డే తెలీదా? జోకా, సీరియస్గా చెప్పు. అయ్యో అద్యా, నిజంగా నా బర్త్డే తెలీదు, ఇంతకుముందు బర్త్డే ఎప్పుడు జరుపుకోలేదు కూడా. అయ్యో అదేంటి, నేను నీ బర్త్డే సెలబ్రేట్ చేస్తా, నేను నీ బర్త్డే సెలబ్రేట్ చేస్తా. ఎలా ఉంది ఐడియా? అరే పాగల్, బర్త్డే డేటే తెలియదంటే సెలబ్రేషన్స్ అంటావేంటి నువ్వు? అయినా జరుపుకోవడానికి ఏదో ఒక డేట్ ఉండాలి కదా.
అవును కదా. నీకు 7 అంటే ఇష్టం కదా, సో ఇవాళ 5, ఇంకా 2 డేస్లో నీ బర్త్డే. అయినా అది ఒరిజినల్ కాదు కదా. ఒరిజినల్ అయితే ఏంది, ఫేక్ అయితే ఏంది? నేన్ ఫిక్స్ 7th నీ బర్త్డే అండర్ మై క్యాప్టెన్సీ, ప్లీజ్ అవి ఒప్పుకో. సరే సరే, నీకు నచ్చినట్టే చేసుకో. చాలా ప్లాన్స్ ఉన్నాయి, మళ్ళీ కలుద్దాం. సరే పా, పద. హలో, పార్క్లో ఉన్నా. అదే, ఏమైంది? అభి, నాకు మూడేం బాగాలేదు, మళ్ళీ మాట్లాడుకుందాం. ఏమైంది సడన్గా? నువ్వే కదా కాల్ చేసి రమ్మన్నావు. ఏమైందని అడిగితే మాట్లాడవేంటి? అభి ప్లీజ్, నీకు చెప్పినా అర్థం కాదు, నీకు సంబంధించింది కాదు, మళ్ళీ మాట్లాడుకుందాం. అది కాదే అద్యా, చెప్తేనే కదా తెలిసేది అర్థమయ్యేది. నీకు సంబంధించింది కాదంటే ఎలా? ఫస్ట్ చెప్పే ఏమైందో. ఒక్కసారి చెప్తే అర్థం కాదా అభి నీకు? మళ్ళీ చెప్పు చెప్పు అని విసిగిస్తావు ఎందుకు? ఏం అర్థమవుతుంది నీకు చెప్తే? నీకు చదువు లేదు, నా జాబ్ గురించి నీకేం తెలీదు. ఎప్పుడన్నా సెటిల్డ్ ఒక జాబ్ చేసావా? నా ప్రాబ్లం ఏంటో అర్థమవుతుంది నీకు? ఎప్పుడు నేను అనాథ, నాకెవ్వరు లేరు అనడం కంటే నా ప్రాబ్లమ్స్ ఏంటో, నా వర్క్ ఇష్యూస్ ఏంటో ఒక్కసారి అడిగితే తెలుస్తుంది నీకు. అట్లీస్ట్ అడిగావా ఎప్పుడన్నా? అది కాదా అద్యా. జస్ట్ లీవ్ మీ అలోన్ అవి, గో అవే ఫ్రమ్ మీ, వెళ్ళిపో. అభి సారీ అభి, మళ్ళీ వచ్చే ఎక్కడున్నా
ఐ రియలీ మిస్ యూ. ఈ అడ్రస్ కొంచెం చెప్తారా? ఏమైంది చెప్పు. ఇంకెప్పుడు ఇలా నన్ను ఒంటరిగా వదిలి వెళ్ళిపోకు. ఎప్పటికీ వెళ్ళను. నేను కోపంలో అలా అనేసా, మనసులో పెట్టుకో. ఐఎమ్ రియలీ సారీ, సారీ మై చెబ్బీ ఫెల్లో. పర్లేదులే, అన్నది నాదేనే కదా.